हाई अंडी वेलकम बैक टू अवर एनएसएलए एंटरटेनमेंट सो इवाला नेनु मीकु रेगुलर गा चेसुकुंडे पप्पु काकुंडा डिफरेंट गा चूपिंचालनुकुंटुन्नानु वेरी टेस्टी गा उंटदी इदी पप्पु वच्चेसी सो वीटिकि एमेम कावालंटे मीकु सरिपड़ा कंदिपप्पु वेसुकोंडि दांट्लोकि पच्चिमिरपकायलु నేను ఇలా కందిపప్పు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు అండ్ ఒక 4 or 5 పచ్చిమిరపకాయ ఈ ఆకుకూర వచ్చేసి అతికమాడకండి ఈ ఆకుకూర పేరు అతికమాడకు సో అతికమాడకు బాగా క్లీన్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనము ఇది ఇలా ఉంటుంది అన్నమాట అతికమాడక అనేది సోక్ ఐ మీన్ నానబెట్టేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మెంతాకు మెంతాకు కూడా కొంచెమే అండి ఎక్కువ క్వాంటిటీ కాదు జస్ట్ లిటిల్ బిట్ అతి మెంతాకు కూడా మనము నీట్గా క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం లిటిల్ బిట్ అన్నమాట ఫస్ట్ అతికమాడకు క్లీన్ చేసుకున్నాం తర్వాత మెంతాకు తర్వాత కొత్తిమీర అందులోకి ఒక 2 టమోటా అండ్ ఒక ఆనియన్ దాంట్లోకి సరిపడా చింతపండు మీ టేస్టికి తగ్గట్టు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇందులో కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట సో ఫస్ట్ నేను అతికమాడకు పెట్టాను పిల్లల్ని అంటుంటాం కదా కొంచెం అతి చేస్తే అతికమాడకు అని సో అదన్నమాట టమోటా నేను జస్ట్ గుత్తంకాయలాగా కట్ చేసి పెట్టుకున్నాను మరి చిన్న చిన్న పీసెస్ అంటే మనకి ఏమవుతుందంటే బాగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టామంటే కొంచెము పంట కింద పడుతూ ఉంటే కొంచెము వెనిగి ఎదిగి ఏమంటారు బాగా ఎనిగి ఎనగకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట సో ఆనియన్ వేసాను చింతపండు వేసాను కొంచెం ఆయిల్ కూడా వేసాను అన్నమాట పసుపు కూడా వేసుకొని ఆయిల్ వేసాను అండ్ ఇలా పెట్టేసుకోవాలి ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసేయాలి ఆ విజిల్స్ ప్రెజర్ పోయేలోపు ఇక్కడ మనము పోపు పెట్టుకుంటున్నాము ఆయిల్ సో మనం పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ పోపులో ఏమేమి వేసుకున్నామంటే జీలకర్ర ఆవాలు తెల్లుల్లి రెబ్బలు ఒక 5 అండ్ ఒట్టి మిరపకాయలు అవి కూడా ఒక 2 కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి అండ్ కొన్ని మినపప్పు వేసుకొని బాగా పోపు రెడీ చేసుకోవాలి అండ్ అందులోపు ఇక్కడ ప్రెజర్ పోయింది సో కుక్కర్ మూత తీసేసాను సో మీరు చూసినట్టయితే బాగా ఉడికిపోయింది నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను పింక్ సాల్ట్ వేస్తున్నాను అన్నమాట రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యూస్ చేసుకోవాలని ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా చాలా హెల్తీకి మంచిది సో ఇప్పుడు అది నేను స్మాష్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి ఓకే పప్పు గుత్తితో ఇలా నీట్గా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా ఇలాగా రైట్ చూస్తున్నారు కదా ఈ స్మాష్ చేసుకున్నాము ఆల్రెడీ పోపు కూడా రెడీగా ఉంది ఈ పప్పు స్మాష్ చేసుకున్నది ఇందులో వేసేసుకుంటున్నాము తాలింపులో వేసుకున్న తర్వాత ఒక్క 30 సెకండ్స్ అన్న పప్పు అందులో ఒక్కసారి అలా బాయిల్ బుడగలు వచ్చేలాగా అయితే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఆ పోపు అనేది బాగా మనకి పప్పుకి బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుస్తుంది సో మీకు ఈ పప్పు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ